అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారా బాగున్నారని అయితే కోరుకున్నానండి ఇప్పుడైతే ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేశాను చూపిస్తాను చూడండి గిన్నెలు అయితే ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఇది ఒకటి అలాగే షింక్ నిండా ఉన్నాయండి ఈ బాస్కెట్లో ఉన్నాయి కూడా నేను మీకు చూపిస్తాను అవి ఏంటి అనుకోవచ్చు మీరు నేనైతే చూపిస్తానండి ఇంకా పిల్లలకైతే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా పిల్లల లంచ్ బాక్స్ కర్రీ కర్రీవాల్సు ఇవన్నీ ఉంటాయి కదా అండి అంటే అవి ఇంతకు ముందు అనమాట పాతవి అవన్నీ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను క్లీన్ చేసి ఆ బాస్కెట్లో పెట్టానండి కాకపోతే వన్ మంత్ నుంచి దాన్ని టచ్ చేయలే కాబట్టి ఇంకా వాటిని కూడా క్లీన్ చేయాలి అనుకుంటున్నాను వాటితో పాటుగా ఇక్కడ చూసారు కదా ఇవన్నీ ఉన్నాయి సర్దుకునేటివి ఇంకా ఫస్ట్ అయితే మిషన్లో బట్టలు వేసుకుంటానండి ఫస్ట్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత మిగతా పనులు అయితే హ్యాపీగా అలాగే సాఫీగా చేసుకోవచ్చు ఓకేనా చూశారు కదా అండి ఇంకా ఇక్కడ మిషన్లో అయితే నేను బట్టలు అయితే వేస్తున్నాను అనమాట ఒక్కొక్కటి తిరిగలు తీసి నీట్గా అయితే మిషన్లో అయితే పెడతాను ఇంకా దాని పని అది చేసుకుంటూ పోతుంది అండి మిషన్ ఉండడం వల్ల ఎంత సేఫో తెలుసా అండి ఇంట్లో దాని పని అది చేసుకుంటూ పోతుంది ప్రశాంతంగా బట్టలు ఏదో ముడతలు వస్తాయి చినిగిపోతాయి మురికిపోదు ఇలాంటి డౌట్లు ఏం పెట్టుకోవద్దండి మిషన్ గురించి మేబీ వాళ్ళకి అవగాహన లేక అలా మాట్లాడతారేమో తెలియదు మనం యూస్ చేసే బ్రాండెడ్ ఉంటాయండి సర్ఫ్ లిక్విడ్స్ ఇలాంటివి మనం మిషన్లో మంచి మంచి యూస్ చేశామనుకోండి ఏ ప్రాబ్లం అయితే ఉండదనమాట ఏదో మార్కెట్లో తక్కువ రేట్లో దొరుకుతున్నాయి ఆఫర్లో అని చెప్పి తెచ్చుకొని అవి యూస్ చేశామనుకోండి మిషన్లోనే కాదు బయట కూడా క్లీన్ అవ్వవు బట్టలు స్పెషల్లీ చెప్పాలి అంటే నా బట్టలు చెప్తున్నానండి నా ఇవి నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి కాటన్ క్లాత్సే ఉంటాయండి ఎప్పుడు కూడా ముడత రావడము చినిగడము మురికిపోకుండా ఉండడం అయితే ఎప్పుడు లేదండి అస్సలు ఉండదు అనమాట ఎందుకవుతాయి చెప్పండి మిషన్లో ముడతలు వస్తాయి అలా ఇలా అని చెప్తారు బట్ అది కరెక్ట్ కాదండి అది చాలా రాంగ్ అనమాట అలాంటివి నమ్మి మీరైతే మోసపోకండి అండి ఓకేనా మిషన్లో అయినా బయట అయినా మనం యూజ్ చేసే సర్ఫ్ని బట్టి ఉంటుంది మనం రెగ్యులర్గా యూజ్ చేసే సర్ఫ్ యూస్ చేసామనుకోండి మిషన్లో అయినా పోవు బట్టలు మనం బ్రష్ పెట్టి రఫ్ చేసినా పోవు అదే మనం మంచి క్వాలిటీ యూస్ చేసామనుకోండి మిషన్లో అయినా బయట క్లీన్ చేసిన చక్కగా అయితే ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి అండి చాలామంది రూబర్స్ నమ్మి మిషన్ కొనుక్కోవడం మానేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు అది కరెక్ట్ కాదండి మీకు మీ బడ్జెట్లో దొరికితే మిషన్ తీసుకోండి అండి మీకు నచ్చినది ఓకేనా చూసారు కదా అండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఇప్పుడు ఇవి తోమడానికి నాకు మినిమమ్ వన్ అవర్ పడుతుంది బట్ మీ టైం అయితే నేను వేస్ట్ చేయాలి అనుకోవడం లేదు ఎప్పుడు చూపించలే కదండి గిన్నెలు ఇంకా నేనైతే ఇప్పుడు మీకు తోమేది క్లీన్ అయితే ఏం చూపించడం లేదు ఇవన్నీ తోమిన తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను ఓకేనా ఇక్కడ గిన్నెలైతే తోమేసానండి ఆఫ్ అయితే తోమాను అనమాట ఇంకా అవి తీసుకొచ్చి ఇక్కడ ఫ్యాన్ వేసి దివాన్ మీద అయితే సర్దు పెడుతున్నాను అంటే కొంచెం ఫ్యాన్ గాలికి ఆరుతాయి కదా అండి ఎందుకు అంటే ఇందులో సిరామిక్ జార్స్ ఉన్నాయి పిల్లలవి లంచ్ బాక్స్లు కర్రీ బాక్సెస్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ నేను క్లీన్ చేస్తున్నాను కాబట్టి అవి అయితే ఇంకా ఈ ఒక్క స్టాండ్లో సరిపోవన్నమాట కొంచెం ఎక్స్ట్రాగా మరిన్ని ఉన్నప్పుడు నేను ఇలాగే పెట్టేసుకుంటాను ఇంకా అవి అక్కడ పెట్టిన తర్వాత మిగతా గిన్నెలు కూడా క్లీన్ చేసుకుంటున్నానండి పిల్లలు స్కూల్స్ దగ్గరికి వస్తున్నాయని చెప్పేసి వాళ్ళ బాస్కెట్ అయితే ఓపెన్ చేశాను కొంచెం ఎంత తోమి పెట్టినా ఎంత నీట్గా ఉంచినా కొంచెం మనకు తెలియని డస్ట్ అయితే ఉంటుందండి కిచెన్లో కావచ్చు హౌస్లో ఎక్కడైనా కావచ్చు ఆ డస్ట్ ఉంది కదా అని అలాగే ఉంచలేను నేనైతే తోమేసుకున్నానండి నాకు గిన్నెలు ఎక్కువగానే పడతాయి ఎందుకు అంటే నేను గిన్నెలు తోమేటప్పుడే చూసుకుంటాను అనమాట ఏమన్నా కొంచెం కొంచెం నాకు డస్ట్ పడ్డట్టుగా కొంచెం మెస్సి మెస్సీగా అనిపించింది అనుకోండి నేనేం చేస్తాను అవి కూడా తీసి క్లీన్ చేసుకుంటాను అనమాట అందుకే నాకు కొంచెం అయితే ఎక్కువగా కనిపిస్తాయండి ఎక్కువగా పడతాయి అనమాట ఏదో మనం తిన్న గిన్నెలైతే క్లీన్ చేసుకోవాలి తిన్న గ్లాసులే కడగాలి తాగిన గ్లాసులే కడగాలి అంటే నా వల్ల కాదండి అలా అయితే నాకు అసలు గిన్నెలే పడవన్నమాట రోజులో కొంచెంగానే ఉంటాయి నేనైతే నాకు ఏమన్నా కొంచెం మెస్సీగా అనిపించినా నేను తీసి తోమేసుకుంటాను అనమాట ఇంకా ఈ గిన్నెలు కూడా క్లీన్ అయిపోయాయండి చక్కగా ఇంకా వీటిని కూడా తీసుకెళ్ళేసి అక్కడ సర్దేసుకుంటాను ఓకేనా ఆ తర్వాత ఇంకా లాస్ట్గా వచ్చేసి ఈ బాస్కెట్ అండి ఇది వచ్చేసి నేను పిల్లల కోసం సపరేట్గా పెడతాను లంచ్ బాక్సులు కావచ్చు స్నాక్స్ బాక్సెస్ కర్రీ బౌల్స్ వాటర్ బాటిల్స్ అంటే పిల్లలకి స్కూల్కు సంబంధించిన స్టఫ్ అనమాట అండి అదైతే నేను ఇంకా ఇక్కడ ఈ బాస్కెట్ యూస్ చేస్తాను అస్తమానం వెతుక్కోకుండా నేను పిల్లలు స్కూల్కు వెళ్ళిన తర్వాత ఈవినింగ్ క్లీన్ చేసుకొని ఈ బాస్కెట్లో వేసుకుందాం అనుకోండి నెక్స్ట్ డేకి ఇంకా వెతుక్కోవాల్సిన పని ఉండదు అందుకని చెప్పేసి ఇది నేనైతే డి మార్ట్లో తీసుకొచ్చానండి చాలా బాగుంటుంది ఇది ఒక్కటే కాదండి పిల్లలకు సంబంధించిన ఆల్మోస్ట్ నేను ఇలాగే పెడతాను అంటే యూనిఫామ్స్ కావచ్చు స్నా ఐ మీన్ సాక్సెస్ టైలు బెల్ట్లు ఇలాంటి వాటికి పిల్లలకి సపరేట్గా నేనైతే ఇలాంటి బాస్కెట్స్ అంటే కొంచెం చిన్న సైజు అనమాట పెద్ద బాబుకి ఒకటి బాబుకి ఒకటి యూనిఫామ్స్కి సపరేట్ పెడతాను పిల్లల సాక్స్లు టై బెల్ట్ ఇలాంటి ఉంటాయి కదా వాటికి ఒక బాగా పెడతాను నేను చూపిస్తానులేండి మీకు నా వ్లాగ్స్ చూసే వాళ్ళకైతే మేబీ అవగాహన ఉంటుంది నేను మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత రెగ్యులర్గా నేను చూపిస్తాను కదా అండి మీకు అర్థమవుతుంది ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలా మీరు కూడా యూస్ చేసుకోవచ్చు కదా అండి యూనిఫామ్స్ అయితే నేను సపరేట్గా ఒక బా బాస్కెట్ యూజ్ చేస్తానండి చూపిస్తాను ఓకేనా ఇంకా ఇక్కడైతే నేను స్టవ్ అయితే అంతా క్లీన్ చేస్తానండి అస్సలు వీడియో అయితే చాలా డల్గా ఉంది ఎందుకో తెలియదు కెమెరా ప్రాబ్లమో తెలియదు కిచెనే చీకటిగా ఉందో అర్థం కావడం లేదు అండి ఇంకా నేను ఇక్కడ కిచెన్ కౌంటర్ మొత్తం మొత్తం క్లీన్ చేసుకున్నాను ఆ తర్వాత గ్యాస్ కూడా క్లీన్ చేస్తున్నానండి నాకు గ్యాస్ నీట్గా ఉంటేనే కిచెన్లోకి రాబుద్దవుతుంది కొంచెం మెస్సీగా ఉన్న అసలు మన మనశ్శాంతి ఉండదు అనమాట తినే అన్నం కూడా తినలేను దాని మీదకే గుంజుతూ ఉంటుందండి అది క్లీన్ వరకు నాకు అసలు మనసు మొత్తం అక్కడే తిరుగుతూ ఉంటుంది ఇంకా ఇక్కడ చూసారు కదా చక్కగా నేను ఇంకా గ్యాస్ క్లీన్ చేసుకున్న తర్వాత ధూపం అయితే వేసుకున్నాను ఇక్కడైతే ఇంకా నేను అంటే నెలవారి సరుకులు ఉంటాయి కదా అండి అవైతే అన్నీ సర్దుకుంటున్నాను నాకు వచ్చేసి చాలా తీసుకొస్తానండి మంత్కి సరిపడా తీసుకొస్తాను ఏదో కొన్ని కొన్ని తెచ్చుకొని నేను ఇబ్బంది పడను నా పిల్లల్ని ఇబ్బంది పెట్టను అంటే ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నెలకు ఒకసారి తెచ్చుకున్నాను అనుకోండి మధ్యలో ఇంకా నేను దేనికోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు ప్రత్యేకంగా మళ్ళీ వాటి కోసం సపరేట్గా వెళ్ళి తెచ్చుకోవాలి ఏదో కొంచెం కొంచెంగా తెచ్చుకొని అయితే అవ్వలేనండి పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలు ఎప్పుడు ఏం అడుగుతారో తెలియదు మమ్మీ నాకు ఈ స్నాక్స్ చేయమంటారు మమ్మీ నాకు ఈ టిఫిన్ చేయమంటారు మమ్మీ నాకు ఇది కావాలి అంటారనమాట మా పిల్లలైతే అలాగే అడుగుతారండి ఇంకా వాళ్ళు అడిగింది నేను ఏది కాదనలేను అందుకని చెప్పేసి వాళ్ళకి ఏమేమి కావాలో అనేది నాకు ఒక మా మదర్గా నాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అన్నీ కావాల్సినవి అన్నీ తెచ్చి పెడతాను ఇంట్లో ఇంకా అలా ఉన్నాయనుకోండి వాళ్ళు ఎప్పుడు ఏది అడిగినా నేను ఈజీగా చేసి ఇవ్వగలుగుతాను వాళ్ళతో పాటు నేను కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను కదా ఫుడ్ని ఫుడ్ విషయంలో అయితే నేను అసలు కాంప్రమైజ్ అవ్వనండి మా పిల్లలు వచ్చేసి మార్నింగ్ అలాగే ఈవినింగ్ టూ టైమ్స్ పాలు తాగుతారు పాలతో పాటు ప్లేన్గా అయితే పా పాలు తాగరండి దాంట్లో ఏదో ఒక ప్రోటీన్ పౌడర్ యూజ్ చేసుకుంటారు లేదు అంటే చాకోస్ అని కెలాక్స్ అని ఇలాంటివి అయితే వేసుకొని తింటారండి ఎక్కువ ఎక్కువగా తెచ్చుకొని నేనైతే స్టాక్ పెట్టుకుంటాను అంటే మంత్లీకి సరిపడా స్టాక్ పెట్టుకుంటానండి వన్ మంత్ వరకు పిల్లలు కానివ్వండి నేను కానివ్వండి ఫుడ్ విషయంలో అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తాము అస్సలు కాంప్రమైజ్ కావు అనమాట మళ్ళీ వన్ మంత్కి ఏమేమి కావాలి అనేది మళ్ళీ తెచ్చుకుంటాము ఏదో కొంచెం కొంచెం తెచ్చుకొని అది అయిపోగానే మళ్ళీ షాప్స్ దగ్గరికి వెళ్ళడం ఇవంతా చాలా రిస్కీ కదా అండి మనకి ఏది కావాలి మనకి ఏం తింటారు మన ఇంట్లో ఏది ఎక్కువగా యూస్ చేస్తారనేది ఒక మదర్గా నాకు ఒక అవగాహన ఉంటుంది కదా నేను అవన్నీ ఒక లీస్ట్ రాసుకొని వెళ్ళి మనకు దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇచ్చాను అనుకోండి లీస్ట్ ఇచ్చేస్తే వాళ్ళు హోమ్ డెలివరీ ఇస్తారనమాట మనకు స్పెషల్లీ ఇంకా ఇక్కడ అయితే చూసారు కదా ఇవన్నీ మసాలాస్ అండి ఈ మసాలాలన్నీ నేను ఇలా సర్ది పెట్టుకు మనకి హ్యాండీగా ఉండేలా పెట్టేసుకుంటాను అన్నమాట ఇది వచ్చేసి కరివేపాకు పౌడర్ అండి మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు బట్ నాకేంటి అంటే అంత టైం ఉండడం లేండి ఇది వచ్చేసి దండి బ్రాండ్ చాలా చాలా బాగుంటుంది కరివేపాకు పౌడర్ కావచ్చు ఇడ్లీ కారం కావచ్చు చాలా చాలా బాగుంటాయండి మీరు ఒకసారి ట్రై చేయండి సూపర్ అంటారనమాట నేనైతే ఇలాగే తీసుకొస్తాను స్పెషల్లీ పులిహోరలోకి ఇడ్లీలోకి చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు చాలా బాగుంటుంది అండి ఇంకా అదైతే ఒక జార్లో పోసి పెట్టుకున్నాను అలాగే ఇక్కడ వచ్చేసి ఆయిల్ అనమాట నేను ఆయిల్ని కూడా ఫిల్ చేసి పెట్టుకుంటున్నాను ఇన్ని రోజులు మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర తిన్నాం కాబట్టి నాకు వీటితో పెద్దగా పని అన్నమాట ఇంకా మన ఇంట్లో కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను కాబట్టి చక్కగా అన్నీ ఫిల్ చేసి పెట్టుకున్నాను అనుకోండి కుక్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కదా నాకు ఇంకా ఇది వచ్చేసి పల్లీ ఆయిల్ అండి నేను కర్రీస్లోకి యూస్ చేస్తాను అక్కడ మీరు గమనించినట్టయితే గ్రీన్ బాస్కెట్ పక్కన ఒక చిన్న క్యాన్ కనిపిస్తుంది కదా అండి దాంట్లో వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది అంటే మనం ఫ్రైస్కి యూజ్ చేస్తాం కదా అదనమాట నేను కర్రీస్లోకి వచ్చేసి సన్ఫ్లవర్ అది పల్లీ ఆయిలే యూస్ చేస్తానండి వేరే ఏ బ్రాండ్స్ ఎన్ని బ్రాండ్స్ వచ్చినా నేను టచ్ కూడా చేయను అనమాట వాటిని ఎందుకో తెలియదు బట్ నాకు నచ్చదు అనమాట ఇప్పుడు అంటున్నారండి వరుసగా అవే ఆయిల్స్ యూస్ చేయొద్దు ఆయిల్ అనేది మార్చాలి అని ఒకప్పుడు ఇవన్నీ లేవండి టీవీలలో యాడ్స్ చూసి చాలా మెంటల్గా డిస్టర్బ్ అవుతారు బట్ నేనైతే అవన్నీ పట్టించుకోను నేను నాకు ఏది తింటానో రెగ్యులర్గా నేను అదే తింటాం అన్నమాట ఇక్కడ చూసారు కదా మనకు కావాల్సినవి అన్నీ నేను ఫిల్ చేసి పెట్టేసుకుంటున్నాను వాటితో పాటుగా అన్ని సరుకులు ఉంటాయి కదా అండి అవన్నీ నేను బాస్కెట్లలో అయితే నింపి పెట్టుకున్నాను నేనైతే ఎక్కువగా తీసుకొస్తానండి మంత్కి సరిపడా తీసుకొస్తాను పిల్లల చాకోస్ కావచ్చు కెలాక్స్ కావచ్చు నాకు సంబంధించిన ఓట్స్ కావచ్చు పప్పులు ఉప్పులు అన్నీ ప్రతి ఒక్కటి మంచిగా నిండుగా ఉండాలండి ఇంట్లో ఎప్పుడైతే నిండు కుండలా ఉండాలన్నమాట మన కిచెన్ ఎప్పుడు ఎప్పుడు హెల్తీగా ఉందనుకోండి ఎప్పుడు హెల్తీగానే పోతుంది కుండలా ఉండాలంటా అండి మన కిచెన్ ఎప్పుడు ప్రతి ఒక్కరి కిచెన్ అలాగే ఉండాలి అలా ఉంటేనే ఆ ఇంట్లో లక్ష్మి అనేది నిలుస్తుంది ఇక్కడ చూసారు కదా నేనైతే డేట్స్ అండి ఇవి డైలీ తింటాను మా పెద్ద బాబు అసలు తినడం అనమాట తనకి బలవంతంగా తినిపిస్తాను చిన్నబాబు ఓకే అండి పర్లేదు తింటాడు అవి వచ్చేసి ఎండు ఎండువండి ఎండివి అనమాట ఖర్జూరా ఎండు ఖర్జూరా అంట అవి ఓకేనా ఇంకా ఇవైతే మిగిలినవి కొన్ని ఎక్స్ట్రా ఉంటే క్లాత్తో తుడుచుకుంటూ దాంట్లో పెడుతున్నానండి మా ఇంట్లో ఫుడ్ విషయంకి వస్తే అస్సలు కాంప్రమైజ్ అవ్వమండి నచ్చిన ఫుడ్ అయితే తినేస్తాము స్పెషల్లీ స్నాక్స్ విషయంకి వస్తే చాలా బాగా ప్రతి ఒక్కటి ఉంటుందండి మా పిల్లలు వచ్చేసి ఎప్పుడు చూసినా రైస్ తక్కువ తింటారండి అంటే తింటారు అసలు తినరని కాదు టిఫిన్స్ ఎక్కువ తింటారు పాలు అని పాలు తాగుతారు రైస్ కూడా తింటారు బట్ చాలా తక్కువగా తింటారండి వాళ్ళు ఎప్పుడు పాలు తాగుతారు బూస్ట్ వేసుకొని లేదా హార్లిక్స్ అని ఇలాంటివి వేసుకొని పాలు తాగడము లేదంటే చాకోస్ వేసుకొని తినడము కెలాక్స్ వేసుకొని తినడము ఫ్రూట్స్ అని జ్యూసెస్ అని ఇలా ఎక్కువగా తీసుకుంటారండి లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటారు లేదా స్నాక్స్ ఎక్కువగా తీసుకుంటారు పిల్లలు పాలైతే చక్కగా తాగేస్తారండి మా పిల్లలు ఉదయం సాయంత్రం పాలు తాగుతారు హౌస్ చూసారా ఎంత మిస్సీగా ఉందో ఫస్ట్ అయితే ఇక్కడ దేవుడి దగ్గర క్లీన్ చేసుకున్నామండి నేను బాబుకు చెప్తున్నాను అనమాట నీట్గా పెట్టున్నానా అని చెప్పేసి తన ముఖంలో ఆనందం చూశారా ఎంత హ్యాపీగా ఉందో నేను మమ్మీ కృష్ణయ్య అని అని చెప్పాడు వద్దు నానా అంటే లేదు మమ్మీ నేను జాగ్రత్తగా పెడతాను అని చెప్పాడు ఇంకా ఓకేలే అని చెప్పి తనతో అయితే కృష్ణయ్యనైతే అక్కడ పెట్టించాను చాలా మెస్సీ అయిపోయిందండి ఇంట్లో ఎక్కడ వస్తువులు ఎక్కడ ఉన్నాయో ఇన్ని రోజులు అసలు అర్థం కాలేదన్నమాట నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇల్లు క్లీన్ అయిపోయిందండి ఈ కొంచెం క్లీన్ చేసుకుంటే ఇంకా ఫుల్ఫిల్ అయిపోతుంది ఇంకా ఇక్కడ నేనైతే డైనింగ్ టేబుల్ కింద క్లీన్ చేస్తున్నాను బాబు వచ్చేసి పైన క్లీన్ చేస్తున్నాడు అండి మిర్రర్ని ఇంకా నేను ఒక్కొక్కటిగా గిన్నెలైతే తీసి సర్దుకుంటున్నాను ఇందులో కొన్ని మమ్మీ వాళ్ళ గిన్నెలు కూడా ఉన్నాయండి అవి పక్కన పెట్టేసి పిల్లలు ఉంటాయి కదా ఈ బాస్కెట్ వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్ల కోసం పెట్టేదండి ఇవి ఒక్కటే కాదండి పిల్లలకు సంబంధించిన యూనిఫామ్స్కి కావచ్చు లేదా సాక్సెస్ లేస్ ఇవి ఉంటాయి కదండి టై బెల్ట్ ఇలాంటివి ఉంటాయి కదా వాటి కోసం కూడా సపరేట్ బాస్కెట్స్ అయితే నేను యూజ్ చేస్తాను మొదటి నుంచి అంతే అండి ఎందుకు అంటే మార్నింగ్ చాలా హడావుడిగా ఉంటాం కాబట్టి బాస్కెట్లలో పెట్టామనుకోండి ఏ కంగారు లేకుండా ప్రశాంతంగా సాఫీగా జరిగిపోతుంది పిల్లల స్కూల్ టైం అనేది ఇంకా ఇక్కడైతే పాలు కాచుకుంటున్నానండి పిల్లలు ఈ పాలు వచ్చేసి పిల్లలు నేను తాగేస్తాము అనమాట మేము డైలీ వచ్చేసి టూ లీటర్స్ తీసుకుంటామండి ఈ పాలు తోడు పెట్టుకుంటాము పాలు కాచుకుంటాము ఇలా ఇంకా టూ లీటర్స్ మాకు ఎక్కువ అవుతుంది అనిపిస్తుందండి ఎందుకో తెలియదు నేను సరిగ్గా తాగడం లేదు కొంచెం తక్కువగా తీసుకోవాలి అనుకుంటున్నాను బట్ అది ఎప్పుడు అవుతుందో తెలియదు ఇక్కడైతే రైస్ చూసారా రైస్ ప్యాకెట్ తెప్పించానండి నైటే నేనైతే ఇంకా అదైతే నేను బియ్యం డబ్బాలో అయితే వేసుకుంటున్నాను దాన్ని ఎండా కాకుండా కొంచెం హెల్తీగా పోసి వేరొక గిన్నెలోకి అయితే తీసి పెట్టుకుంటాను అనమాట చాలా హ్యాపీగా ఉంది అండి చాలా డేస్ తర్వాత మన ఇంట్లో అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను మమ్మీ ఇప్పటికీ వద్దంటున్నారనమాట ఎందుకు లేమ్మ ఇప్పుడే పిల్లలు స్కూల్ స్టార్ట్ అవ్వనివ్వు అప్పటి నుంచి కుక్ చేసుకుందు అంటే లేదు మమ్మీ నేను చేసేస్తాను ఇంట్లో వంట నేను చేసుకుంటానులే అని చెప్పాను పర్లేదు అని అన్నారు బట్ నేనైతే ఒప్పుకోలే అండి మన ఇంట్లోనే చేసుకుంటానని చెప్పాను చాలా బోర్ కొడుతుందండి ఇంట్లో ఏ పని చేయకుండా ఇల్లు కొంచెం మెస్సీగా ఉండడం వల్ల అసలు చాలా రిస్క్ పడ్డాది అనమాట డేస్ ఇప్పుడైతే హ్యాపీ అండి చాలా నీట్గా క్లియర్ అండ్ క్లారిటీగా ఉంది కదా హౌస్ అయితే ఇంకా నేను కుకింగ్ కూడా చేసుకుంటున్నాను హ్యాపీ అనమాట చాలా హ్యాపీగా ఉంది ఇంట్లో ఇంకా ఇంకా మన వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే వ్లాగ్స్ అయితే కంటిన్యూగా వస్తాయండి చూడండి దాన్ని సపోర్ట్ చేయండి ఓకేనా నచ్చితేనే సపోర్ట్ చేయండి అండి నచ్చకపోతే లైట్ తీసుకుందాము ఓకేనా ఏదైనా నచ్చాలి కదా అండి ఇంకా ఇక్కడైతే నేను రైస్ కడిగి పెడుతున్నానండి రైస్ కడిగి ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మధ్యలో నానబెట్టుకుంటానండి ఒక ట్వంటీ మినిట్స్ అనమాట మినిమం ట్వంటీ మినిట్స్ అయితే నానపెట్టుకుంటాను నానపెట్టి పక్కన పెట్టుకుంటాను ఈ గ్యాబ్లో స్టవ్ మీద ఏమన్నా కొంచెం మెస్సీగా ఉన్న అది క్లీన్ చేసుకుంటాను ఈరోజు వచ్చేసి బెండకాయ పూలుసు అనుకున్నానండి బట్ మామిడికాయ పప్పు చేద్దాం అనుకున్నాను మమ్మీ అన్నారు నేను పప్పు చేశాను అని చెప్పి ఓకే ఇంకా మమ్మీ పప్పు ఎలాగూ చేశారంటే మాకు పంపిస్తుంది ఇంకా మళ్ళీ నేను పప్పు చేయడం ఎందుకులే అని చెప్పేసి బెండకాయ పులుసు చేద్దామనుకున్నానండి చాలా డేస్ అవుతుంది అనమాట నేను బెండకాయ పులుసు తిని తినాలి అనిపించింది ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ నా స్టైల్లో నేను బెండకాయ పులుసు ఎలా చేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఇక్కడైతే బెండకాయలన్నీ నేను వాటర్లో వేసి క్లీన్ చేసుకున్నానండి కొంచెం ఇంకా అవి జిగురుగా ఉంటాయి కదా కడుగుతే ఫస్ట్ అయితే వాటి తొడిమలు తీసేసి ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ మధ్యలో నేను ఫ్యాన్ కింద అయితే ఆరపెట్టేసుకుంటాను అప్పుడు కొంచెం తడి ఆరినట్లుగా అనిపిస్తుంది కదా ఆ తర్వాత అయితే పులుసు పెట్టుకుందాం చూసారా ఇలా అన్నీ వాటి తల తోక అంటామా ఏమంటామా అండి అంటారు మేబీ నాకు తెలిసి అవైతే కట్ చేసుకున్నానండి ఫ్యాన్ కింద పెట్టేశాను ఈ గ్యాబ్లో ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పేసి అదే బౌల్లో నేను చింతపండు అయితే నానపెట్టుకుంటున్నానండి కొంచెం చింతపండు తీసుకొని ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలండి కంపల్సరీ ఎంత ఇంట్లో చింతపండు అయినా ఎంత బయటిదైనా కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే అంత డస్ట్ ఉంటుందండి దానిలో కానరాని డస్ట్ అయితే ఉంటుందన్నమాట మట్టి కూడా ఉండొచ్చు మేబీ చెప్పలేము ఇంకా అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్లో నానబెట్టుకున్నాను ఈ లోపు ఆనియన్ కూడా కట్ చేశానండి ఆ తర్వాత ఇంకా నిదానంగా కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అండి అవి అయితే చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి పాలు అయితే తోడు పెట్టుకోవడం కోసం ఒక బౌల్లో పాలు తీసుకున్నాను అవి చాలా వేడిగా ఉన్నాయండి ఇంకా అందుకని చెప్పేసి అవి చల్ల అయిన తర్వాత నేను తోడైతే పెట్టుకుంటాను నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా అండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇంకా మీదటి నుంచి అయితే మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి మన ఛానల్లో వచ్చేసి వ్లాగ్సే కాబట్టి వ్లాగ్సే చాలా ఇంట్రెస్టింగ్గా అయితే పెడతాను ఓకేనా చూడండి అండి నచ్చితే సపోర్ట్ చేయండి ఓకేనా ఇక్కడ చూసారు కదా ఇంకా మిగతా పనులు అయితే చేసుకుంటూ పోతానండి బెండకాయలు ఆరిపోయాయేమో అని చెప్పేసి తీసుకురాడానికైతే వెళ్ళాను అండి కొంచెం జిగురుగానే ఉన్నాయి బట్ ఏం చేద్దామని చెప్పేసి ఇవి వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న గిన్నెలు తీసుకొచ్చానండి మనవే అనమాట ఇంకా వాటిని అయితే నేను వాటి ప్లేస్లలో వాటిని సర్దుకుంటున్నాను చక్కగా మార్నింగ్ అంతా వెతికానండి సిజర్ ఎక్కడికి వెళ్ళింది అని మమ్మీ వాళ్ళ దగ్గర ఉందన్నమాట తీసుకొని వచ్చాను ఈ ప్లేట్స్ అన్నీ మనవే అండి చుట్టాలు వచ్చినప్పుడు అటు ఇటు ఇటు అటు అవుతూ ఉంటాయి కదా ఇంకా వీటిని అన్నిటిని ఎత్తి నేను సర్దుకుంటున్నాను ఈ లోపు బెండకాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి చక్కగా ఇంకా వాటినైతే పెట్టేసుకుందాం ఒక పక్క రైస్ కూడా పెట్టేశానండి రైస్ కర్రీ ఒకేసారి అయిపోతాయి చక్కగా పని తీరిపోతుంది మిగతా గిన్నెలు కూడా క్లీన్ చేసుకున్నాను అనుకోండి ఆఫ్టర్నూన్ హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు అనమాట నేనైతే అలాగే చూస్తానండి ఈ ఆఫ్టర్నూన్ కంపల్సరీ పడుకుంటాను ప్రతిరోజు పడుకుంటాను అనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా తాలింపులోకి వచ్చేసి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకున్నాను పచ్చిశనగపప్పు పప్పు ఉంటుంది కదా నేనైతే ఇలా కర్రీస్లోకి పులుసులలోకి అసలు వేయనండి ఒక ఆకుకూర పప్పులు ఆకుకూరలలోకి ఎక్కువగా వేసుకుంటాను అనమాట నాకు ఎందుకో వీటిల్లో అంతగా నచ్చదు అందుకని నేను వెయ్యను ఆకుకూర పప్పు ఆకుకూర ఇలాంటివి చేసినప్పుడు అయితే కంపల్సరీ వేస్తాను అనమాట వాటిల్లో అయితే అసలు అవి లేకుండా అయితే నేను వండనండి అంత ఇష్టం అనమాట నేను ఒక్కొక్క కర్రీ ఒక్కొక్క టైప్లో చేస్తానండి అన్నీ రెగ్యులర్గా చేసినట్టయితే నేను చెయ్యను వచ్చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అలాగే కారం వేసుకున్నాను ఇంకా ఈ కర్రీ చూస్తూనే రైస్ కూడా కుక్ చేస్తున్నానండి రెండు మేనేజ్ చేసుకుంటే త్వరగా అయిపోతాయి కదా ఇంకా కొంచెం ఫ్రై అయింది కదా చక్కగా ఇంకా చింతపండు పులుసు అయితే అందులో పోసి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి ఏదో ఫాస్ట్ ఫాస్ట్గా హైలో పెట్టి వండామనుకోండి ఈ కర్రీ టేస్ట్ అంత బాగోదు పులుసులు ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టే కుక్ చేయాలి ఈ మూడు డబ్బాలు ఏంటి అనుకుంటున్నారా ఆవపిండి జీలకర్ర పిండి మెంతి పిండి అనమాట ఇవి ఎప్పుడు నేను వీక్లీ ప్లాన్ చేసుకుంటాను ఇలా పట్టి పెట్టుకున్నామనుకోండి ఫ్రిడ్జ్లో చాలా ఫ్రెష్గా ఉంటాయండి నేను మూడు కలిపి విడివిడిగా చేస్తాను అనమాట ఇది నేను ఏ కర్రీస్లో పడితే దాంట్లోకి మెంతి పిండి ఆవపిండి అని వేయనండి ఒక నేను వేసేటి ఏంటి అంటే ఎగ్ పులుసు చేపల పులుసు ఆలుగడ్డ పులుసు చామగడ్డ పులుసు బెండకాయ పులుసు ఈ ఐదు రకాల పులుసులలోకైతే అయితే కంపల్సరీ వేసుకుంటానండి వేయకుండా అస్సలు ఉండదన్నమాట అంత ఇష్టం అండి కర్రీస్లలోకి వేస్తే అంత టేస్ట్ ఉండదండి బాగోదు హెల్దీనే బట్ టేస్ట్ అస్సలు బాగోదనమాట పులుసులలోకే సెట్ అవుతుంది అండి నాకు తెలిసినంత వారికి మేబీ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వారి కోసం చెప్తున్నాను ఇంకా ఈ గ్యాప్లో గిన్నెలు కూడా కంప్లీట్ చేశానండి కర్రీ రైస్ కూడా కుక్ అయిపోయింది దాన్ని డిష్ అవుట్ చేసుకున్నాను ఇంకా ఇక్కడ అయితే కాఫీ అయితే కలుపుకుంటున్నానండి మార్నింగ్ నుంచి నేను టీ కూడా తాగలే అనమాట చాలా చాలా బిజీ అయిపోయాను టీ కూడా పెట్టుకోలేదు ఇంకా తర్వాత నిదానంగా కాఫీ తాగేద్దాంలే అని చెప్పేసి అలాగే వన్ అవర్ నుంచి డిలే చేస్తున్నాను ఇంకా ఇంకా ఇప్పుడైతే చక్కగా కలిపేసుకుంటున్నాను అనమాట కాఫీ కలుపుకున్నాను కాఫీ కలుపుకుంటూ కూడా నేను ఏం పనులు చేశానో చూడండి ఇక్కడ గ్యాస్ స్టవ్ ఉంది కదా అదైతే క్లీన్ చేద్దాం అనుకున్నాను ఎలాగో గిన్నెలతో తోమేను కదా ఇంకా స్టవ్ తోటి ఈవినింగ్ వరకు పెద్దగా పని అయితే ఉండదండి అప్పటిదాకా ఇలా మెస్సీగా అయితే నేను చూస్తూ అస్సలు ఉన్నాను ఇంకా టీ కాఫీ అయితే కొంచెం వేడిగా ఉందంటే కొంచెం కాదు చాలా వేడిగా ఉంది అంత వేడిది తాగే బదులు ఇది దీని మీద ఇది స్ప్రే చేశాను కదా అండి కిచెన్ క్లీనింగ్ది అది స్ప్రే చేసి అనుకోండి చక్కగా నీట్గా అయిపోతుంది అందుకని ఈ గ్యాబ్లో ఇదొక్కటి స్ప్రే చేసి చక్కగా వెళ్ళేసి నేను కాఫీ అయితే ఎంజాయ్ చేస్తాను ఈ లోపు ఇది నానిద్ది దీన్ని కూడా క్లీన్ చేసుకుంటాను అనమాట ఇలా రెండు పనులు కలిసి వస్తాయండి టైం అయితే అసలు వేస్ట్ చేయనండి నేను పని విషయంలో ప్రశాంతంగా చేసుకుంటాను మొబైల్ చూసుకుంటూ కాఫీ తాగుదాం అనుకుంటే ఛార్జింగ్ అయితే లేదండి స్విచ్ ఆఫ్ అయింది ఇంకా దాన్ని ఛార్జింగ్ పెట్టేసి ఇక్కడ నేను కాఫీ అయితే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట కాఫీ అయినా టీ అయినా నేను ఏదో ఒక హడావుడిగా తాగడం అస్సలు ఇష్టం ఉండదండి ప్రశాంతంగా కూర్చొని ప్రతి సిప్ని ఎంజాయ్ చేయాలి అనమాట అంత ఇష్టం నాకు ఏదో హడావుడిగా తాగామా లేదా అన్నట్టుగా ఉంటే అసలు నాకు తాగిన ఫీలే ఉండదు అనమాట ఇప్పుడే కాదు నాకు మొదటి నుంచి అంతే అలవాటు ప్రశాంతంగా కూర్చొని తాగుతూ ఉంటాను మెట్ల మీద స్లాబ్ మీద లేకపోతే అటు ఇటు చుట్టూ చూసుకుంటూ తాగుతానన్నమాట ఇంకా ఇక్కడ చూసారు కదా రైస్ అలాగే బెండకాయ పులుసు డిష్ అవుట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇది ఆఫ్టర్నౌన్కి మాత్రమే నైట్ మళ్ళీ కుక్ చేస్తాను చపాతి ఆరు ఏదో ఒకటి అయితే చేస్తాను హలో అండి ఇప్పుడే కొద్దిసేపు అయితే రిలాక్స్ అయ్యాను అనమాట మార్నింగ్ నుంచి పని చేసి చేసి అలసిపోయాను కొంచెం కాఫీ తాగి అలా కూర్చున్నాను ఓకేనా ఎక్కడి వస్తువులు ఎక్కడ ఉంటున్నాయో అసలు అర్థమే కావడం లేదు ఇంట్లో ఇంకా ఈ రోజుతో అంత క్లియర్ అయిపోయిందండి ఆల్ క్లియర్ అనమాట పిల్లలు చూడండి ఇది పరిస్థితి ఇంటి పరిస్థితి ఇంత దారుణంగా ఉంది ఓకే తప్పదులేండి ఇంకా ఈ కట్టన్ వచ్చేసి ఇక్కడది కాదండి మనం ఇక్కడ కిచెన్ ఉంటుంది కదా లెఫ్ట్ లోది అనమాట అది తీసేయాలి తీసి అక్కడ వేయాలి ఇక్కడ వచ్చేసి కటన్ కూడా వేయాలి వేరే కటన్ వేయాలన్నమాట పిల్లలు చూసారా పెట్తో ఎలా ఆడుకుంటున్నారో ఇంకా ఇంతే అండి పిల్లలైతే హాలిడేస్ అయిపోయే అంతవరకు నాకు ఈ కష్టాలు తప్పవన్నమాట కొంచెం రిలాక్స్ అయ్యాను కాఫీ తాగి ఏమనకన్నా నా ఏ మనకు దాన్ని వదిలేదు అంత ఆడంటే దాని తాడు ఎవరు పట్టుకోవద్దండి దానికదే తిరుగుతూ ఉండాలి తాడు పట్టుకుంటే దానికి ఒక తెలియని భయం అనమాట నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు వీళ్ళు అని చెప్పేసి ఇంకా సోను ఈ జ్యూసర్ తీదానా ఇది అక్కడ పెట్టేసేయ్ డైనింగ్ మీద పెట్టేసేయ్ ఇది ఒకసారి చూపిదానా జ్యూసర్ చూపించు ఇది వచ్చేసి మా జ్యూసర్ అండి సమ్మర్ లో చాలా బాగా యూస్ చేస్తాము బట్ ఈసార్ అయితే బిజీగా ఉండి అస్సలు యూస్ చేయలేదు దీనికి కొంచెం కాస్ట్ చాలా ఉంటుందండి టెన్ థౌజండ్ ఉంటుంది బట్ క్వాలిటీ మాత్రం ఆసం ఉంటుంది అనమాట దాంట్లో జ్యూస్ చేసుకుంటే ప్యూర్ జ్యూస్ అనేది వస్తుందండి పాల్పు సపరేట్ అయిపోతుంది జ్యూస్ సపరేట్ అయిపోతుంది చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది నేను చూపిస్తాను ఇంత ముందు కూడా ఒకసారి చూపించాను బట్ ఇప్పుడైతే యూస్ చేయలే అనమాట అది కొంచెం డెలికేట్ గా ఉంటుంది చాలా కేర్ఫుల్ గా యూజ్ చేయాలి అది అదైతే అక్కడ పెట్టేసాయి ఎక్కడ పెడతావు డైనింగ్ మీద ఇక్కడ కట్టన్ దగ్గర పెట్టి ఏం చేస్తున్నావు నాన్న ఏదైనా కింద ఏదైనా సపోర్ట్ ఇచ్చి పెట్టు ఓకేనా చూసారు కదా ఇది ఇక్కడ ఎందుకు పెట్టిస్తున్నానంటే వేరే చోట ఉందనుకోండి అది ఖరాబ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి యూజ్ చేయకపోయినా అది కొంచెం అక్కడ పక్కన పెట్టుకున్నాం అనుకోండి దాని క్లీనింగ్ అయినా ప్రతి చాలా ఈజీగా ఉంటుంది కదా ఓకే అండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్